बाहुबली తెలుగు సినిమా చరిత్రనే కాదు భారతీయ సినిమా చరిత్రను కీలక మలుపు తిప్పిన చిత్ర రాజ్యం ఇండియన్ బాక్సాఫీస్ ని రెండు వేల కోట్లకు చేర్చిన మూవీ బాహుబలి భారతీయ సినిమా తెరపై బాహుబలి చిత్రం క్రియేట్ చేసిన రికార్డులు అన్ని ఇన్ని కావు బాహుబలి రెండు పార్టీలుగా రిలీజ్ చేశారు ధీరుడు జక్కన్న తాజాగా ఈ సినిమాకి ప్రీక్వెల్ రానుందనే ప్రచారం జోరుగా సాగుతోంది ఇంతకంటే మరో బిగ్ సెన్సేషన్ ఏంటంటే ఈ ప్రీక్వెల్ లో నయనతార కీలక పాత్ర పోషించనుందట బాహుబలి మూవీలో అనేక ప్రశ్నలకు సమాధానం లేదు అమరేంద్ర బాహుబలి తల్లిదండ్రులు ఎవరు వారు ఎందుకు చనిపోయారు శివగామి అధికార పగ్గాలు చేపట్టడానికి దారితీసిన పరిస్థితులపై క్లారిటీ లేదు ఇటు రానా భార్య ఎవరు అనేది కూడా అంతు చెక్కని ప్రశ్న ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానంగా ప్రీక్వెల్ వస్తుందనే ప్రచారం సినిమా రిలీజ్ అయిన మొదట్లో వినిపించింది అయితే దీనిపై ప్రముఖ నవల రచయిత ది రైజ్ ఆఫ్ శివగామి అనే నవలను రచించాడు ఈ నవల ఆధారంగా సినిమా తెరకెక్కనుందట అయితే ఇది సినిమా కాదని ఓ అంతర్జాతీయ ప్లాట్ఫామ్ రూపొందిస్తోన్న వెబ్ సిరీస్ అని తెలుస్తోంది బాలీవుడ్ నటి వాముకా గబ్బి శివగామి పాత్రకు ఎంపిక కాగా దక్షిణాది టాప్ హీరోయిన్ నయనతార ఓ కీలక పాత్రలో కనిపించిందట ఈ వెబ్ సిరీస్ కి టాలీవుడ్ విలక్షణ డైరెక్టర్లు దేవ్ కట్టా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది వందల కోట్ల ఖర్చుతో నిర్మితమవుతోన్న ఈ ప్రీక్వెల్ సంచలనాలు క్రియేట్ చేయడం గ్యారెంటీ అని ధీమాగా చెబుతున్నాయి ట్రేడ్ వర్గాలు ఈ ప్రీక్వెల్ లో నయనతార ప్రభాస్ తల్లిగా కనిపించనుందట ఆమెది కీలక పాత్ర అవుతుందని తెలుస్తోంది ఇటు తండ్రిగా ఓ టాప్ హీరో నటించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది మరి ఈ ప్రీక్వెల్ తెర మీదకు వస్తే వండర్స్ క్రియేట్ చేయడం ఖాయం హే ఎవ్రీబడి దిస్ ఇస్ మీ నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజేఖర్